Hello guys, welcome back to our channel. Munduga andariki vinayak chaviti shubhakankshalu. So ee roju video endante nenu Khairatabad vinayakam chuddaniki aithe vellipothunna. Manam andaru previous video lo pandaga mundu jarige hadavidi aithe chusesamo, kani ippudu ee video lo pandaga tarvata jarige hadavidi aithe chusedaniki vellipodam. So ee video aithe last varaku chudandi, evaru miss avakunda undadaniki channel ippude subscribe chesukondi. Inga late cheyakunda manam aithe Khairatabad vellipodam. Chalo. I'm rolling clean off a bean in the drop. Voices in my head, they telling me to stop. Hey, got 20 G's for the keys to the. What do you do with Captain? మెట్రో ఎక్కడానికి అయితే వచ్చేసాను ఇక్కడికి. ఇక ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నా. అంటే ఇందాక ఒక ట్రైన్ పోయినలే ఒక వీడియో కోసం అని ఆయన. ఇక బస్సులో వెళ్దామంటే ట్రాఫిక్ తెలుసుగా మన హైదరాబాద్ ట్రాఫిక్. సో అందుకే నేను ఇంకా మెట్రోకి వెళ్దామని మెట్రోకి వచ్చేసాను. I'm rolling clean off a beam in the drop. Voices in my head, they telling me to stop. Hey, got 20 G's for the keys to the. What do you do when Captain turn your lover to a op? Hey, I'm in the island on a Wednesday. Laid back, cooling, kicking feet up like a sensei. Juju hit my line like what you want, babe. Hit her with the script. Oh, where have I been? Stupid silence. You've been standing right there all alone, even though it's been unspoken so long. I'm only waiting for you, just waiting for you to give it enough. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే ఖైరతాబాద్ వినాయక్ దగ్గరకైతే వచ్చేసిన. గీడైతే చాలా పెద్ద క్రౌడ్ ఉన్నది. ఈ ప్లేస్ అంతా జనాలతో నిండిపోయింది. అసలు ఏదో పెద్ద జాతర జరుగుతున్నట్టుండచ్చు చూడడానికి. ఇక నేను ప్రతి ఒక్కరైతే లైన్లోనే పోవాలంట. ఇక్కడ చిన్న పెద్ద తేడా లేదు, ప్రతి ఒక్కరైతే లైన్లోనే పోతున్నాము. ఇక లైన్ అయితే చిన్న గదులుతుంది. ఇక వినాయక్ దగ్గరకైతే వచ్చేసిన. ఫ్రెండ్స్, టు బి ఫ్రాంక్ అయితే చెప్పేస్తున్నా, ఈ గణేష్ విగ్రహం చూడగానే నాకైతే ఫస్ట్ ఆయన బొజ్జ ఒకట కనిపించింది. ఆయన ముఖం అయితే అస్సలు కనిపించలేదు. అంత పెద్ద విగ్రహం ఉంది ఇక్కడ. 63 అడుగులు అంటే మాటలు చెప్పండి. చూడడానికైతే రెండు కళ్ళు సరిపోలేదు, చాలా బాగుంది. But how we've been so blind. So sad, I'm waiting till it's too late. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇట్లా వినాయకుడిని దర్శనం చేసుకుని ఇట్లా బయటకు వచ్చే దారిలో అయితే ఇక్కడ ఒక చిన్న పాటి జాతర అయితే జరుగుతుంది. ఇక ఈయన దగ్గర కమ్మలు ఏదైనా 30 రూపాయలు అంట, చాలా బాగున్నాయి. ఇంకా నాకు బాగా నచ్చినాయి. ఇక పోరాన్ని చూడండి, గాంధీ తాతలాగా మొత్తం ఒళ్ళంతా పెయింటింగ్ వేసుకుని భలే ఉన్నాడు చూడడానికి ముద్దుగా. ఫ్రెండ్స్, ఎంత పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్, అసలు చూడడానికి భలే ఉన్నాయి. ఏమాత్రం వెయిట్ ఉంటుందా అని పట్టుకుని చూసిన, అస్సలు వెయిట్ లేవండి. పేపర్ వెయిట్ లెస్ ఉన్నాయి, పేపర్ వెయిట్ కంటే తక్కువ అనిపిస్తుంది. ఇక ఇట్లాంటి జాతర అయితే మా ఊర్లో ఒకేసారి జరుగుతుంది, అది కూడా ఉగాది టైంలో. ఇక అక్కడే నేను ఇవన్నీ చూసినమాట. ఇది మళ్ళీ ఇక్కడ చూస్తున్న హైదరాబాద్లో. ఇంక ఇక్కడ రాగి కడియాలు కూడా అమ్ముతున్నారు. ఈ కడియాలు వేసుకుంటే వేడి తగ్గుతుందని మా అమ్మ చెప్పింది, కానీ ప్రైస్ చాలా ఎక్కువ చెప్పారు కాబట్టి నేనైతే ఒక చిన్న రాగి ఉంగరం అయితే తీసేసుకున్నా. చాలా బాగా నచ్చింది నాకు ఆ ఉంగరం అయితే. చూసారు కదా ఫ్రెండ్స్, రింగ్ అయితే ఎంత బాగుంది. ఇక ముందుకెళ్తే ఇగో ఇక్కడ చిన్న చిన్న కుక్క బొమ్మలు అయితే అమ్ముతున్నారు. అసలు భలే ఉన్న నెత్తి మీద ఇలా కొట్టగానే తల అయితే ఊపుతూ, నిజంగా చిన్న కుక్క పిల్ల చూసినప్పుడు ఎట్లా అనిపిస్తుందో అలానే అనిపించింది వీటిని చూసినప్పుడు. I've been waiting for a sign. Don't you feel the same? You want it for us. ఫ్రెండ్స్, దగ్గర నుంచి చూసినప్పుడైతే వినాయకుని ముఖం అయితే కనిపించలేదని చాలా ఫీల్ అయినా. ఇక దూరం నుంచి ఒకసారి ముఖం చూసేద్దామని చెప్పి ఇట్లా వచ్చేసినమాట. ఇక దూరం నుంచి చూస్తే లుక్ అయితే అదిరిపోయింది, మస్తున్నది విగ్రహం అయితే. అండ్ గర్ల్స్కి అయితే ఒకటి చెప్పాలనుకుంటున్నా, అమ్మాయిలు వినండి. ఇక మీరు ఖైరతాబాద్ వినాయకుని చూడడానికి వెళ్ళినప్పుడు మాత్రం సింపుల్గా ఒక చుడిదారు, నార్మల్ చెప్పులు వేసుకుని పోండి. ఇగో నాలాగి ఇలాగ పట్టు చీర కట్టుకుని ఇట్లా హై హీల్స్ వేసుకుని పోతే పట్ట పగలే చుక్కలు చూస్తారనమాట. నాకైతే మస్తు కాలు గుంజిని. ఇక నేనైతే చెప్పులు పట్టుకుని నేను ఇంటికి వచ్చిన.
మాకైతే ఖైరతాబాద్ వెళ్ళడానికి అయితే 5 నిమిషాల టైం పట్టిందండి, కానీ వినాయకుని దర్శనం చేసుకోవడానికి మాత్రం 2 గంటలు టైం పట్టిందంటే నమ్మరు, అంత పెద్ద క్రౌడ్ ఉన్నది. మరి ఖైరతాబాద్ వినాయకుడు అంటే మామూలుగా ఉండదు కదా. ఇంకేంటి మరి, ఇదే మరి ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటా, బాయ్. You want it for us.